potter formed it into another pot, shaping it as seemed best to him. ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. Please look here. దయచేసి నా వైపు చూడండి. There is a road called Tannery Pottery Road in Bangalore. బెంగళూరులో ఒక రోడ్ ఉంది, దాని పేరు పాటరీ రోడ్. It's a lovely place. అది చాలా మంచి స్థలం. Small road. చాలా చిన్న రోడ్. I went to buy these pots for my birds. నేను అక్కడికి వెళ్ళాను, ఒక చిన్న చిన్న కుండలు, ఆ పాత్రలు ఆ బర్డ్స్ కొరకు కొనడానికి వెళ్ళాను. At that time I saw the potter making the pot. నేను అక్కడ ఆ కుమ్మరి ఒక కుండను చేయడం నేను చూశాను. I stood and watched. ఏం చేస్తాడబ్బా అని గమనిస్తూ ఉన్నాను. It was a clay that is revolving around a wheel. ఏం చేశాడు, సారె తిరుగుతా ఉంది, సారె మీద ఆ మంటిని పెట్టాడు. And he is shaping it. అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంది, దానికి ఒక ఆకారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. His hands are dirty. తన చేతులంతా మట్టితో ఉన్నాయి. He crushes it. దాన్ని పిసికేస్తున్నాడు. And then he narrows it. మెల్లగా దానికి ఒక షేప్ ఇస్తున్నాడు. Puts his hand into the water. నీళ్ళలోకి తన చేతి పెడుతున్నాడు. And again shapes it. మరలా ఒక ఆకారాన్ని ఇస్తున్నాడు. I thought he is going to make a big pot. నేను అనుకున్నాను చాలా పొడుగైన పాత్ర చేస్తాడు. Because he starts from down like that. ఎందుకంటే కింది నుంచి దాని మట్టినంతా లాపుతున్నాడు. And I stood there for about 10 to 12 minutes. నేను 10 12 నిమిషాలు అతను చేస్తున్నదంతా చూస్తున్నాను. At the end of that, చివర్లో ఏం చేశారంటే, he took out a small kutuvelak. చిన్న పాత్రం చేశాడు. I said, for this you did all this? దీని కొరకాను ఇంత ప్రయాసపడింది? He said, yes sir, this is how we shape it. అవునండి, అందుకొరకే మేము ఇంత చేస్తాం. And I read this lesson. ఇక్కడ నేను ఈ వాక్య భాగాన్ని చూశాను. The potter is our Lord Jesus Christ. ఈ కుమ్మరి ఎవరో తెలుసాండి, యేసు ప్రభువే. God shapes Benjamin. దేవుడే బెంజమిన్ ని ఒక ఆకారాన్ని ఇస్తాడు. And he is dirtying his hands. ఏమవుతుంది, దేవుని చేతులన్నీ కూడా మట్టితో ఉండిపోయాయి. He crushes the clay. ఆ మట్టి ఆ కుండ మట్టినంతా పిసుకుతున్నాడు. Because the original Benjamin was useless. ఎందుకంటే అసలు బెంజమిన్ ఎందుకు పనికిరాడు. The purpose for which he made, he did not fulfill. తను ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో అది పూర్తి చేయలేకపోతున్నాడు. And see what God did. అయితే దేవుడు ఏం చేశాడు చూడండి. Don't want to miss it in Telugu Bible. తెలుగులో ఇది మీరు మిస్ కాకూడదు, గమనించండి. Please look at verse 4. ఒకసారి 4వ వచనాన్ని చూడండి. So the potter formed it into another pot. కుమ్మరి జిగటమణితో చేసిన కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరియొక కుండ చేశాను. It is not the same pot. ఆ మునుపటి పాత్ర కాదు. It is another pot. ఇంకొక పాత్రగా చేశాడు. Who decides? ఎవరు నిర్ణయిస్తారు? The potter decides. కుమ్మరి నిర్ణయిస్తాడు. Whether he should make a flower vase or whether he should make a pot like this. కుండను చేయాలా, ఫ్లవర్ వాజన్ చేయాలా, అది ఆయన నిర్ణయిస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియులారా వినండి. యూ డోంట్ టెల్ గాడ్ వాట్ యూ వాంట్ టు బికమ్, వాట్ యూ వాంట్ టు బీ. నేను ఎలా ఉండాలి, ఇలా చేయని నువ్వు దేవునికి చెప్పవు. ద లార్డ్ విల్ ఫార్మ్ యూ టు ద ఇమేజ్ దట్ హీ వాంట్స్ యూ టు బీ. ఎలా ఉండాలో దేవుడు తన రూపంలోకి నిన్ను మలుచుకుంటాడు. బికాస్ ఎవ్రీ టైమ్ హీ మోల్డ్స్ యూ అండ్ మీ. నిన్ను నన్ను ఎప్పుడైతే దేవుడు మారుస్తుంటాడో, హీస్ గాట్ ఎ పిక్చర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బెంజమిన్ అండ్ హీ షేప్స్ ఇట్ అకార్డింగ్లీ. బెంజమిన్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మనసులో దేవుని మనసులో ఒక ఆలోచన ఉంది, అలా చేస్తున్నాడు. దేర్ ఇస్ పేషెన్స్, ద పేషెంట్లీ ద పాటర్ షేప్స్. ఎంతో ఓర్పుతో సహనంతో చేస్తున్నాడు ఆ పని. He removes all the stones in order to make it smooth. Manchi patra kavalan danlo nundi rallanni veri padestunaru. He dirties his hands in order to make me beautiful. Nannu baagu cheyadaniki tana cheyilanni paadaipothunnayi. And after he makes that pot, eppudaithe adantha poorthi chesin tarvata, he gives that shine. మంచి మెరిసే రంగునిస్తున్నాడు. బట్ వైల్ హిస్ మేకింగ్, కానీ చేసేటప్పుడు, టెల్ ద పాటర్, మీరు ఆ కుమ్మరికి చెప్పండి, హౌ మచ్ ఇస్ దట్, ఎంత అండి అది, ఎంత కాస్ట్? హి విల్ సే యు వెయిట్. ఆగు ఆగు, ఇప్పుడే చెప్పను. దిస్ ఇస్ ఓన్లీ ఎ క్లే. ఇది మట్టియే కదా. వెయిట్, ఆగు, నేను చేసే చూడు. అండ్ దెన్ హి మేక్స్ ద పాట్. తర్వాత ఆ మట్టిలో నుండి ఒక మంచి పాత్రను చేస్తాడు. How much is this? ఇప్పుడు ఇది ఎంత అండి పాత్ర? Say 250 rupees. 250 రూపాయలు. You look at the potter and say, ఆ కుమ్మరి వైపు చూసంటాం, you just told me it is mud. మట్టే కదా అని అన్నావు ఇంతకు ముందు. Now you are saying 250. ఇప్పుడు 250 రూపాయల. He said, sir. సార్.
మడ్ సేమ్ వాల్యూ. అవునండి, మట్టి మట్టి విలువే ఉంటుంది మట్టికేం. బట్ ద టచ్ ఆఫ్ ద పాటర్ ఇస్ అ డిఫరెంట్ వాల్యూ. కానీ కుమ్మరి చేతులు పడితే దాన్ని విలువ మారిపోద్ది. My dear loved ones, నా దేవుని ప్రియులార, look at the potter's touch in your life. నీ జీవితంలో ఆ కుమ్మరి హస్తాన్ని చూడు. Without the touch of the potter, my life is empty. ఆ కుమ్మరి నిన్ను నన్ను తాకపోతే నా జీవితం వృధా. Without the touch of the potter, my life is meaningless and purposeless. ఆ కుమ్మరి నన్ను తాకకపోతే నా జీవితానికి అర్థం లేదు. He just gave it into the hands of the potter. కేవలం నీ జీవితాన్ని ఆ కుమ్మరి చేతిలో పెట్టాలి. Joseph, యోసేపు వెంట్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద పాటర్. ఆ కుమ్మరి చేతిలో పడ్డాడు. స్టీఫెన్, స్టెఫెను, హీ వెంట్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద పాటర్. ఆ కుమ్మరి చేతిలో పడ్డాడు. బట్ సీ వాట్ ద బైబుల్ సేస్ మై ఫ్రెండ్స్. చూడండి బైబుల్లో ఏముందో ఒకసారి. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమస్తమును తన సమయంలో సుందరముగా మార్చువాడు. And did you notice the next word? ఆ తర్వాత వచనాన్ని మీరు గమనించారా? In his time. తన కాలమందు. He will make it beautiful. ఆయన తప్పకుండా దాన్ని అద్భుతంగా చేస్తాడు. Not according to your time and my time. మీ టైము మీ వాచ్ మీ మా టైం వాచ్ ప్రకారం కాదు. There is no రావు కాలం and నల్ల కాలం in the sight of God. దేవుని దృష్టిలో రాహు కాలం ఈ కాలం ఆ కాలం లేవు. For God, all column is the same column. అన్ని కాలములకు ఆయనే దేవుడై ఉన్నాడు. But he has got a time in your life and my life. కానీ తాను నిర్ణయించిన ఒక కాలం ఉంది నీ జీవితంలో నా జీవితంలో. Don't tell the Lord, make my life beautiful now. ఇప్పుడే అన్ని చేసే నువ్వు చెప్పడానికి వీల్లేదు.